హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాండీస్ గార్డెన్. ఈ రోజు నేను మీకు కిడ్నీలో రాళ్ళు తొలగించే ఒక ఔషధ మొక్క గురించి చెప్పబోతున్నాను. దీన్ని పెంచుకోవడం చాలా ఈజీ, దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం మరొకసారి నేను ఈ మొక్క గురించి చెప్పబోతున్నాను. సో ఈ మొక్క వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయంట. అది ఏ సైజులో ఉన్నా సరే కరిగిపోతాయని చెప్తారు. ఆయుర్వేదంలో దీని ప్రాముఖ్యత చాలా ఉంది. సో అలాంటి మొక్కని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దాన్ని చూపించబోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను దాని గురించి. సో ఆ ఆకును పెంచుకోవడం చాలా ఈజీ అండి, అంటే ఆకు ద్వారా మొక్కలు చాలా వస్తాయి. సో అలాంటి ఒక అద్భుతమైన మొక్క. ఇంకా కిడ్నీలో రాళ్ళని కరిగించడంలో ఇది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పాలి. ఈ మొక్కని పెంచుకోవడం వల్ల అంటే మనం ఎందుకు కంపల్సరీగా ఇలాంటి మొక్కను పెంచుకోవాలి అంటే, మనకు జాబ్ చేసే ఆడవాళ్ళు ఉంటారు, పాపం చాలా సేపు వరకు వాళ్ళు టాయిలెట్ని ఆపుకోవాల్సి ఉంటుంది. సో అలా టాయిలెట్ ఆపుకోవడం వల్ల కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి, సో ఇలాంటి మొక్కని మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల ఏంటి అంటే, ఒక 15 రోజుల్లో ఒక ఆకు అట్లా తీసుకోవటం వల్ల కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయంట. ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా పిల్లలైనా నైట్ పూట బాత్రూమ్ వచ్చినప్పుడు బాత్రూమ్కి వెళ్లకుండా ఆపుకొని పొద్దున్న తెల్లారిన తర్వాత వెళ్తాం కదా, సో అట్లా ఆపుకోవడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయండి. సో అట్లా ఫామ్ అయిన స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి, ఫామ్ అయిన అవి కరిగేలా చేయడానికి ఈ మొక్క మనకు చాలా ఉపయోగపడుతుందండి. అదే రణపాల మొక్క అండి. ఆ రణపాల మొక్కను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దాన్ని ఎట్లా వాడుకోవాలో, దానికి ఇంకా ఏం ఉపయోగాలు ఉన్నాయో నేను మీకు మళ్ళీ ఇప్పుడు చెప్తాను. పదండి ఆ మొక్కను చూసేద్దాం. ఇదే అండి రణపాల మొక్క. ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. దీని లీవ్స్ అంతా ఇట్లా గ్రీన్ గా మంచిగా ఉంటాయి, మందంగా ఉంటాయి. అంటే మీకు ఎక్కడైనా గుర్తుపట్టడానికి కోసం అని చెప్తున్నాను. ఇట్లా ఉంటుంది ఆకు మొక్క కూడా. ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కొమ్మ పెట్టినా వస్తుంది, ఆకు వేసినా వస్తుంది. ఆకు వేయటం అండి, పెట్టడం కూడా కాదు. నేను మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. చూస్తున్నారా, నేను ఇక్కడ ఆకు వేసాను. ఆకుకి చివరిలోంచి ఇట్లా మొక్కలు వస్తాయి. ఇది చాలా ఈజీ అండి. జస్ట్ ఒక ఇది రాలిపడ్డ ఆకు అండి, నేను వేయలేదు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఆకు మొదల నుంచి ఎలా వచ్చిందో. సో అట్లా మనం జస్ట్ ఆకు వేయటం వల్లనే ఈ మొక్క వస్తుందండి. ఈ మొక్కని వాడటం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయని చెప్తారు. ఈ మొక్క రసం తీసుకోవడం వల్ల, అంటే ఆకుల్ని పిండేసి వచ్చే రసం తీసుకొని తాగటం వల్ల కిడ్నీ స్టోన్స్ తగ్గిపోతాయి. అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయో మీ అందరికీ తెలుసు. ఈ టాయిలెట్ ఆపుకోవడం వల్ల, ఇంకా ఫుడ్ ప్రాబ్లం ఉండడం వల్ల, అట్లా వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ స్టోన్స్ వస్తాయి. సో అందుకని వాటర్ ఫుల్గా తాగుతూ ఇట్లాంటి ఆకుల్ని అప్పుడప్పుడు నమిలి తింటూ ఉంటే కిడ్నీలో స్టోన్స్ తగ్గిపోతాయండి. కిడ్నీలో స్టోన్స్ తగ్గిపోవడానికి ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉండొచ్చు, కానీ ఇది పెంచుకోవటము ఇంట్లో పెంచుకోవటం చాలా ఈజీ అండి. సో అందుకని నేను మీకు ఈ మొక్కను పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా కూరలాగా వండుకొని పచ్చడిలాగా చేసుకొని తినాలి అని అంటే కొంచెం కష్టం, అంటే కష్టపడడానికి ఫీల్ అవుతారు కదా, కొంచెం బద్దకిస్తారు. కానీ ఈ రణపాల మొక్కకు మనకు అలాంటి అవసరం లేదండి, ఎందుకంటే డైరెక్ట్ గా ఇట్లా ఆకును తీసుకొని నమిలి తినేయచ్చు, లేకపోతే వీటిని మిక్సీలో వేసుకొని రసం తీసుకొని తాగొచ్చు. ఆడవాళ్ళు ఒక 15 రోజులకు ఒక ఆకును అట్లా తింటా ఉంటే ఈ కిడ్నీలో స్టోన్స్ అనే ఒక ప్రాబ్లం ని ముందే దూరం చేయొచ్చు. పిల్లలకు కూడా చిన్న చిన్న ఆకులు, వాళ్ళ ఏజ్ ని బట్టి చిన్న ఆకులు అప్పుడప్పుడు వాళ్ళకి నెలలో ఒకసారి అట్లా తినిపించడం వల్ల వాళ్ళు కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కాకుండా వస్తాయి. దీంతో ఇలా అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఇట్లా తీసుకునే బదులు ముందే పిల్లలకి మంచిగా సరైన ఆహారాన్ని ఇచ్చి బాగా నీళ్లు తాగమని చెప్తే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశమే ఉండదు. ఒకవేళ వస్తే మటుకు మనకి ఈ ఔషధ మొక్క ఉంది, దీన్ని వాడుకోవచ్చు. సో అలాంటి ఈ ఔషధ మొక్క రణపాల మొక్క. దీని పేరు రణపాల మొక్క. మళ్ళీ ఒకసారి చెప్తానండి, ఇది జస్ట్ ఆకుని మట్టిలో వేయటం ద్వారా దీనికి మొక్క వస్తుంది. నేను ఈ చెట్టుని ఇట్లా బయటనే పెట్టేసుకున్నానండి, ఎందుకంటే నేను ఈ మొక్కను చాలా మందికే ఇచ్చాను. మొక్కనక్కర్లేదండి, ఆకునిస్తే సరిపోతుంది. ఆకులు చాలా మందికి ఇచ్చాను. ఇది తొట్లో పెంచుకోవడానికి కూడా అందంగా
ఈ మొక్క చూడటానికి కూడా అందంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా కుండీలో కూడా పెట్టుకోవచ్చండి. మిద్దె తోటలైనా పెరటి తోటలైనా పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్లోనైనా బాల్కనీలో ఈజీగా పెంచుకునే ఒక అందమైన ఉపయోగపడే ఔషధ మొక్క అండి. సో తప్పకుండా మీరు అందరు పెంచుకోవడానికి ట్రై చేయండి. మీలో ఎవరికైనా ఈ ఆకు కావాల్సి వస్తే తప్పకుండా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది ఆకుతోనే ప్రాపగేషన్ చేసుకోవస్తుంది. సో అందుకని అప్పుడప్పుడు తింటూ ఉండండి ఆకుని. పిల్లలకి నీళ్లు బాగా తాగించండి, కిడ్నీలో స్టోన్స్ రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్, బాయ్.